అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సరే అండి, ఈరోజు వరలక్ష్మి వ్రతము. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మేము ఎలా చేస్తున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పూజ ఉన్న దాంట్లోనే చేస్తున్నాము. సో అన్నిటికీ బయటికి ఏమి వెళ్ళలేదు ఎందుకంటే కరోనా కాబట్టి. సో ఇంట్లోనే ఉండండి, ఏమి దొరకలేదు ఏమి లేదు అని ఫీల్ అవ్వకుండా ఉన్న దాంట్లోనే చేసుకోండి. సో నో ప్రాబ్లం, మాకు కలవకూలు దొరకలేదు. సో మేమేమి ఇబ్బంది పడలేదు. ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నారు, ఏమి వండుకున్నారు? మేమైతే గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహార, సో అన్ని పెట్టుకున్నాము. బయటికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. సరే అయితే నేను వ్రతం అనేది ఎలా చేస్తున్నాను వీడియోలో షేర్ చేసుకున్నాను, ఒకసారి చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమైనా కష్టం చూస్తున్నారా, చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ గదులన్నీ తుడిచేసాక ఇంకా దేవుడి ఫోటోలు అన్నిటికీ ఉంటుంది కదా, ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టడం, ఇంకా అవి చేసేసాను. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకి పెట్టుకున్నాను. సో కాళ్ళకి పెట్టుకోవడం మర్చిపోవద్దు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే. సో పెట్టుకోండి కాళ్ళకి, అలాగే నుదుటికి. సో ఇంకా మొత్తం ఇంకా దేవుడి దగ్గర ఏర్పాట్లు అన్ని స్టార్ట్ చేసేసాము. ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు, కొంచెం లేట్గానే ఇంకా కలశం అలంకరించేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే కలశానికి కుంకుమ అనేది కట్టుకోవాలంట, ఎందుకని అడగొద్దు నాకు తెలియదు. కలశానికి కుంకుమ రాసేసుకుంది, ఇది అష్టలక్ష్మి చెంబు మాట. సో ఇంకా మొత్తం అన్ని దాని దేవుళ్ళకి ఇంకా పసుపు కుంకుమ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చెంబు కొంచెం వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం అక్షంతులు, పసుపు, కుంకుమ వేయాలన్నమాట. నెక్స్ట్ కొబ్బరికాయ కూడా బాగా పసుపు రాసేసుకుని బొట్లు పెట్టేసుకోండి. సో ఇక్కడ రెండు చెంబులు కనబడుతుంది ఏంటని చూడొద్దు, ఒకటి మా అత్తది ఒకటి నాది అన్నమాట. సో పెద్దగా ఉన్న చూసారా, అది మా అత్తది, చిన్న చెంబు నాది. సో ఇక్కడ ఇంకా అమ్మవారికి ఇంకా పీఠం పెట్టేయాలి కాబట్టి ఇంక ఇక్కడ మేము పెట్టేసుకుంటున్నాము ఇలా కలపూలు వేసేసుకొని. సో అది ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని ఇంకా బియ్యం వేసేసుకుని, అంటే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదంట, సో అందుకు బియ్యం పెట్టేసుకుని అందులో ఇంకా కలసం అంటే చెంబు పెట్టేసుకుని ఇలా జాకెట్ ముక్కతో పెట్టేసుకోవాలి. సో అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని మన ఇష్టం వచ్చిన డెకరేట్ చేసుకోవడమే, ఎవరికున్న వాళ్ళ ఫార్మాలిటీస్తో. తర్వాత కలసం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వరలక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టేసుకోండి, లేదంటే చిన్న విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహం అన్న పెట్టేసుకోవచ్చు మనము. తర్వాత మనం అమ్మవారికి అలంకరిస్తాం కదా ఏమన్నా బంగారంతో, ఇంకా అవి పెట్టేసుకుని పూజ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇదిగోండి మా చిట్టి గణేష. సో ఇలా డెకరేట్ చేసుకున్నాను. చామంతి పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయి, సో అంతే ఇంకా మందార పువ్వులు తెచ్చేసుకుని ఇలా డెకరేట్ చేసుకున్నాం మేము ఇంకా. సో ఇదిగోండి తోరణాలు, మామిడి తోరణాలు ఇలా పెట్టేసుకున్నాం మొత్తం అన్ని గుమ్మాలకి. ఇంక ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి పెట్టేసాం మేము ఇంకా మామిడి తోరణాలని. సో ఇంక ఇదిగోండి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మా హస్బెండ్ చదువుతున్నారు, ఇంకా నేను మా అత్త కలిసి ఇంకా పూజ అనేది చేసేస్తున్నాము. సో అలా అలా మొత్తానికి పూజ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అమ్మో ఫ్యాన్ వేసుకోలేదన్నమాట, ఇంకంటే దీపం అన్నీ ఆరిపోతాయి కదా. సో ఇంకా చూడండి పూజ అయినప్పటికీ ఫుల్ ఇంకా స్నానం చేసేసాను, ఇంకా స్వెట్ స్నానం అన్నమాట, ఎంత చెమట వచ్చేసిందో. సో చాలా కష్టమైపోయింది, కారిపోతానే ఉండేది పూజ మొత్తం అంతా అన్నమాట. సో ఫైనల్గా మాత్రం సక్సెస్ఫుల్గానే పూజ అనేది చాలా పీస్ఫుల్గా చేసేసాను. ఇంకా దీపం పెట్టేసి ఇంకొని ఆవు నెయ్యి వేసుకున్నాము. మ్యాక్సిమం ఆవు నెయ్యి వేయడానికి ప్రిఫర్ చేయండి. సో మ్యాక్సిమం మన పూజ టైంలో ఆవు నెయ్యి వేస్తాం కదా కొబ్బరి నూనె కన్నా. సో ఆవు నెయ్యితోనే వేసుకున్నాం మేము ఇంకా.
సో ప్రమదులు చెప్పాను కదా కింద అనేది ఏదో పెట్టుకోవాలి, ఉత్తగా అయితే పెట్టకూడదు దీపం అనేది. సో ఇంకెలా మాకు అరిటాకులు ఉన్నాయి కదా కింద, ఇంకా దాని మీద పెట్టేసాము ఇంకా ప్లేస్ లేదని. సో ఇంకా మా అత్త నేను కలిపి పూజ అనేది ఇక్కడ మా అత్త నేను పొట్టపొడిగా అనువా నేను అన్నట్టు పూజ చేస్తున్నాం అన్నమాట. మొత్తానికి పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. బుక్ అనేది ఉంటుంది కదా లక్ష్మీదేవిది, సో ఇంకా బుక్ అంతా రీడ్ చేస్తున్నారు మా హస్బెండ్. సో ఇంకా అందులో శ్లోకాలు అన్నీ ఉంటాయి కదా, పాటలు మొత్తం కథ అంతా ఉంటుంది కదా, ఇంకా అదంతా చదివేస్తున్నారు. ఈరోజు మా హస్బెండ్కి ఛాన్స్ ఇచ్చామన్నమాట. మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను చదివేదాన్ని మా డాడీ మామ చేసినప్పుడు. సో ఇప్పుడు మా హస్బెండ్ చదువుతున్నారు. మా హస్బెండ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంటే ఈరోజే ఛాన్స్ వస్తుంది కదా అక్షంతలు వేయించుకోవడానికి. సో కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను కదా, సో అది దొరికిందే సొందని మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. మళ్ళీ 1 ఇయర్ వరకు ఆ ఛాన్స్ దొరకదన్నమాట హస్బెండ్స్ అందరికీ. ఇదిగోండి ఇక్కడ తోరణం కూడా కట్టేసుకుంటున్నాను. తోరణం అంటే ఎన్ని ఉండాలంటే మొత్తానికి ఒక 9 పువ్వులు ఉండాలి, అంటే 9 రకాలు అన్నమాట, పువ్వులు కాదు 9 రకాలతో తోరణం అనేది కట్టుకోవాలి. సో ఇక్కడ తోరణం అనేది కట్టేశారు మా హస్బెండ్ అనేది కట్టేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పూజ ఉంటుంది కదా, ఇంకా పూజ అనేది చేసేస్తున్నాము. ఇదిగోని చూసారా ఎంత చెమట వచ్చేస్తుందో, చాలా స్వెట్ ఉంది మొత్తానికి. సో ఇంకా నాకు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి ఇంకా కొబ్బరికాయ కొట్టేద్దామని ఇంకా కొబ్బరికాయ తీసాను. మీకు చెప్పాను కదా నాకు కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు, సో అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా అత్తకి ఇచ్చాను కొట్టమని. సో ముందు మా అత్తే కొడుతుంది అంటే తాగి తీగ తర్వాత కొట్టుకోవచ్చని, సో అందుకే ఇంకా మా అత్త కొట్టేసిన తర్వాత నేను కొడతానమాట కొబ్బరికాయని. కానీ ఈసారి ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం చాలా బెటర్గా కొట్టాను, అంటే చిన్నకాయ తీసుకున్నాను అనమాట బాగా కొట్టాను. సో నాకు కూడా వచ్చేసింది, పర్లేదు ప్రౌడ్ ఆఫ్ మీ మాట కొట్టానని. ఇక్కడ మేము పూజ చేస్తుంటే మా అమ్మగారు మాత్రం ఇంకా దేవుడికి ప్రసాదాలు అన్నీ చేయాలి కదా, సో ఇంకా హడావిడిలో బిజీగా ఉన్నారు. ఇంకా మేమేమైనా మర్చిపోతూ ఉంటే అమ్మ అమ్మ అని పిలుస్తుంటే మా అమ్మ ఒకటి ఒకటి అందిస్తుంది, తెలుసు కదా. ఇంకా పూజ దగ్గర ఒక్కసారి కూర్చున్నామంటే పూజ అయ్యేంతవరకు అసలు లెక్కకూడదని. ఇంకా అందుకే మేము ఇంకేమీ లెక్కకుండా ఇంకా మొత్తం అన్నీ మ్యాక్సిమం తెచ్చేసుకున్నాం, కాకపోతే 1-2 మర్చిపోతూ ఉంటాం కదా మనం మ్యాక్సిమం. సో ఇంకా అందుకే ఇంకా లెక్కకుండా మా అమ్మని పిలిస్తే మా అమ్మ అంతా అందిస్తూ ఉండేది. ఇంకా రిమైనింగ్ టైం అంతా సో ఆఫ్టర్నూన్ భోజనానికి నెక్స్ట్ దేవుడి ప్రసాదాలు అన్నీ చేయడంలో బిజీగా ఉందన్నమాట మా అమ్మ. సో అలా మొత్తానికి నా పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా అవ్వలేదు, అవుతూ ఉంది అన్నమాట మాది. పూజ అంతా అయిపోయిందండి. ఇంకా అమ్మవారి దగ్గర రూప్ ఉంటుంది కదా, ఇంకా రూప్ తీసేసుకుని నేను కట్టేసుకుంటున్నాను మెడలో, తెలుసు కదా రూపు. ఇంకా రూప్ తీసేసుకుని కట్టేసుకున్న తర్వాత ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా హారతి ఇచ్చేస్తే అయిపోద్ది పూజ. ఇంక ప్రదక్షిణాలు అవి ఉంటాయి కదా అవి చేసేస్తే అయిపోయినట్టే. ఇదిగోండి హారతి కూడా ఇచ్చేస్తున్నాము, ఇంకా హారతి ఇచ్చేస్తామంటే పూజ అంతా అయిపోయినట్టే. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్క అంటే ఏంటంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం చేతులకు అక్షంతలు తీసుకుని పక్కన చిన్న తమలపాకు ఏదో పెట్టుకుంటాం కదా మనం, అది ఆ తమలపాకు అదే కొంచెం అక్షంతలు తీసుకుని కొంచెం వాటర్ తీసుకుని పక్కన వదిలేయాలి. ఎందుకంటే మనం పూజలు ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పినట్టమాట, అంటే మనం ఏదో ఒకటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కదా, సో ఏమీ లేకుండా మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పుకున్నట్టమాట. అందుకే సో పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకుని కొంచెం వాటర్ వేసి ఆ అక్షంతలతో జస్ట్ అలా పక్కన వదిలేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తాంబూలం ఇవ్వడానికి ఎవరు రారు కదా, మ్యాక్సిమం రారు, మనం పిల్లలేం కాబట్టి అమ్మవారికే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే పిల్లలండి, లేకపోతే కనుక తాంబూలాన్ని మన అమ్మవారికే పెట్టేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, ఎవరికి ఇవ్వలేదని బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టైం అనేది చాలా ఇబ్బంది కాబట్టి అమ్మవారికే పెట్టేసుకోండి.
అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బాబుతో కూడా దండం పెట్టించేస్తున్నాను. ఇక చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. సో అక్కడ చాలా బ్రైట్గా ఉంది కదా దీపాలు అయి పెట్టి. సో అన్నీ ఎప్పుడు పీకేద్దామా అని రెడీగా ఉన్నాడనమాట. మా పూజ ఎప్పుడు అవుతుంది అన్ని పట్టేసుకుందామా అని రెడీగా ఉన్నాడు. సో అందుకే గట్టిగా పట్టేసుకొని దేవుడి దగ్గర పువ్వులు వేయిస్తున్నాను. ఇంకా ఈరోజు మార్నింగే లేచిపోయాడు పాపం పని ఉన్నట్టు. అంటే పూజ అన్నీ ఉన్నాయి కదా, సో పొద్దున్నే లేస్తే కొంచెం తొందరగా అయిపోద్ది అనుకుంటే మా బాబు కూడా నాతో పాటే లేచిపోయాడు. ఇంకా పడుకో అన్నా కూడా అస్సలు పడుకోలేదన్నమాట. సరే అని ఇంకా అయిపోయాక మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ బాబుతో ఇంకా ఆక్షన్స్ అయ్యి వేయించేసాను. ఇంకా దండం పెట్టించేసి ఫైనల్గా పూజ అనేది మొత్తం అయిపోయింది. ఇదిగోండి ఒకటి మా నాది ఒకటి మాస్తుంది. ఇదిగోండి ప్రసాదాలు చెప్పాను కదా, గారి బూరే కుడుములు పెడతారు కుడుములు. నెక్స్ట్ వచ్చి పరమాన్నం, అలా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇక్కడ మేము ఏం పెట్టామంటే జామకాయలు అలాగే బత్తాకాయలు. నెక్స్ట్ వచ్చి గ్రేప్స్ కూడా పెట్టాము, ఇంకా ఫ్రూట్స్ అవే పెట్టాము. ఇంకా సో అదిగోండి ప్లేట్లో. ఇంకా అమ్మవారికి కూడా తాంబూలం పెట్టేశాము. ఇక్కడ మేము వినాయకుని చేసాము, కాకపోతే పువ్వులు అక్షంతలు వేసినప్పుడు మూసిపోయిందన్నమాట. సో కనబడుతుంది ఇక్కడ వినాయకుడు అదన్నమాట మొత్తానికి. ఇదిగోండి ఫ్రెండ్స్ మా అదే అమ్మవారి దగ్గర పెట్టిన చీర. ఇది మంచి కలర్ఫుల్ చీర తీసుకున్నాను, అంటే రెడ్ తీసుకున్నా, అమ్మవారికి ఇష్టం కదా. సో రెడ్ తీసుకున్నా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా అనమాట. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.